అందరి నమస్కారం, నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండోనేషియాలో బాలి సముద్ర దీవిలో ఉన్నాం. లాస్ట్ వీడియో చూసారు కదా, ఆ వాటర్ పూల్ కానీ అట్లా చాలా బాగా ఎంజాయ్ చేసాం. మొత్తం ఆ టెంపుల్స్ కూడా మీకు కూడా చాలా బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం నేనున్న హోటల్ దగ్గర నుండి, ఫేమస్ హోటల్ ఉంది కదా, కనీసం 2 గంటలు ప్రయాణించాం బాలి దీవిలో ఒక ముఖ్యమైన ప్రదేశానికి. ఈ ఫోటో మీరు చాలా చాట్లు చూసే ఉండొచ్చు, ఇప్పుడు అక్కడ అది చూపించబోతున్నాను. అలాగే నా వెనపక్క కూడా అసలు అందమైన ప్రదేశం ఉంది, నా కళ్ళ ముందు కూడా చూడండి, మొత్తం స్ట్రాబెర్రీ తోటలు. అలాగే ఇక్కడ వ్యవసాయం అంతా మొత్తం కొండ ప్రాంతం. కొన్నిసార్లు దీవంటే, సముద్ర దీవంటే ఫ్లాట్గా ఉంటుంది అనుకుంటారేమో, కానే కాదు, ఎత్తైన కొండలు. సముద్ర దీవికి 1000 మీటర్లు, 1500 మీటర్లు ఎత్తైన కొండలు కూడా ఉన్నాయి. చూడండి వెనక పక్క చూస్తున్నారా ఎంత బాగుందో, అమోఘంగా ఉంది కదా. అసలు మబ్బులతో కమ్మేసింది, చూస్తున్నారు కదా పూర్తిగా కొండని. చాలా బాగా నచ్చింది, స్వచ్ఛమైన గాలి వస్తుంది ఎందుకంటే ఇక్కడ పొలాలు పనిచేయడం, అలాగే ఈ కొండ ప్రాంతం మొత్తం చూడండి అసలు కొండ పైకి ఎక్కాలనిపిస్తుంది. కానీ మొత్తం వైల్డ్ ఫారెస్ట్, విషపూరితమైన పాములు చాలా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్గా ఇదిగోండి, మేము ఇప్పుడు ఒక రిసార్ట్కి వచ్చాం. ఎందుకనుకుంటున్నారు మీకు అది ఒక ముఖ్యమైనది చూపించాలని. ఇదిగోండి హందారా ఐకానిక్ గేట్. ఆ ఐకానిక్ గేట్ నేను అనుకునేవాడిని ఇంతకుముందు నా బకెట్ లిస్ట్లో సేవ్ చేసుకున్నప్పుడు, అంటే నేను అప్పుడు రీసెర్చ్ చేయలేదు. అది ఒక ఫేమస్ టెంపుల్, మేబీ 1000 ఇయర్స్ హిస్టరీ ఉండుండొచ్చు అనుకునేవాడిని. కానే కాదండి, ఇక్కడికి వచ్చేదాకా తెలిసింది అది ఒక హోటల్ రిసార్ట్, మెయిన్ ఎంట్రన్స్లో ఉండే ఒక గేట్ లాగా ఆర్చ్ అది. కానీ ఆర్చ్ చాలా ఫేమస్ అయింది అప్పట్లో, కొంతమంది టూరిస్ట్ వాటిని ఫోటో తీసి పెట్టడం వల్ల. అదిగోండి చూస్తున్నారా, అక్కడ ఒక పెద్ద లైన్ ఉంది, దగ్గరగా కనీసం ఒక 100 మంది పైన ఉండొచ్చు అక్కడ. అదిగోండి ఈ బ్యూటిఫుల్ గేట్ దగ్గరకు వచ్చి అందరూ ఫొటోస్ దిగుతూ ఉంటారు, చాలా బాగుంది కదా చూడటానికి. ఆ లైన్లో నుంచోవాలంటే కనీసం 1-2 గంటల సమయం పడుతుందంట. నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు అక్కడ ఫోటో దిగాలని. ముఖ్యంగా కపుల్స్ చూడండి ఎంతమంది వచ్చి రకరకాల ఫోజెస్ ఇస్తూ పోజెస్ ఫొటోస్ దిగుతున్నారు. బాగుంది, చాలా విచిత్రంగా ఇంత హైలైట్ అయిందో చూడండి. ఒక ఆర్చ్ జస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ పాయింట్ రిసార్ట్కి. ఇక్కడ రిసార్ట్ వాళ్ళు ఏం చేశారంటే భారీ ఎత్తున సంఖ్యలో ప్రపంచం అంతా వస్తున్నారు ఇక్కడ ఫోటో దిగడానికి అని చెప్పి బయట అవుట్ సైడ్లో రైట్ సైడ్లో ఒక కౌంటర్ పెట్టేసి 260 రూపాయలు అలాగే ఛార్జ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకోవడానికి, అంతే. లోపల రిసార్ట్కి వెళ్ళలేదు మళ్ళీ 260 రూపాయలతో. మీకు లోపల రిసార్ట్లో ఎంజాయ్ చేయాలనుకుంటే మనం సపరేట్గా బుక్ చేసుకోవాలి. అందరూ వండర్ఫుల్గా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని రెడీ అయ్యి వచ్చి ఇదిగోండి ఇక్కడ ఫొటోస్ చూస్తున్నారు చాలా కష్టపడుతూ. ఇప్పుడు మనం చూసుకున్న గోల్కొండ రిసార్ట్ 1974 నిర్మించారు, కానీ ఆ గేట్ ఇందాక చూసుకున్నాం కదా 1990 నిర్మించారు. అప్పటి నుండి అది చాలా ఫేమస్ టూరిస్టిక్ స్పాట్ అయిపోయింది. ఆ రిసార్ట్లో స్టే చేయాలంటే కూడా చాలా ఖరీదు, 15,000 దగ్గర నుండి 25,000 వరకు ఉంటుందంట ఖర్చు ఒక రోజుకి, ఒక నైట్కి. ఇప్పుడు మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం, ఇంకా కొండ పైకి ఎక్కుతున్నాం. చూస్తున్నారు కదా కింద వ్యూ అంతా అసలు అదిరిపోయింది, మీకు మంచిగా చూపిస్తా పైకి వెళ్ళి. ఎక్కడ చూసినా కూడా కోతులు మట్టి కనపడుతున్నాయి బాగా. ఇక్కడ శాంతం కొండపైకి వచ్చాము, దగ్గరగా 1500 మీటర్ల ఎత్తులో ఉన్నాము ఇప్పుడు మేము. ఇక్కడ చూడండి ఇదిగోండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ముఖ్యంగా ఈ కొండ ప్రాంతంలో 2 ట్విన్ లేక్స్ ఉన్నాయి, ఇది బుయాన్ లేక్ అని పిలుస్తారు. అలాగే లాస్ట్ చెప్పాక మీకు ఫ్యూచర్లో మొత్తం కంటిన్యూస్గా 1 వీక్ వచ్చి మొత్తం వానలు పడతాయని, అందుకే మబ్బులతో ఎలా కమ్మేసింది చూస్తున్నారా ఈ కొండ ప్రాంతాన్ని మొత్తాన్ని. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటున్న ఈ 2 లేక్ని తంబిలింగన్ అని పిలుస్తారు, చాలా బాగుంది కదా. అలాగే ఇక్కడ పల్లెటూరులో వాళ్ళు మొత్తం ఈ అడవి మీద ఆధారపడటం ఇంకా చాలా బాగా నచ్చింది. ఎక్కువగా బ్యాంబూ స్టిక్స్ని ఫారెస్ట్ నుండి నరికి తెచ్చుకొని ఇల్లు మీద నిర్మించుకుంటున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఇందాక మనం హోటల్ దగ్గర చూసుకున్నాం కదా సేమ్ ఇలాగే అన్ని చోట్ల ఉంటుంది. అసలు ఈ కట్టడాన్ని తీసుకుంది వీళ్ళు ఎగ్జాంపుల్ టెంపుల్స్ దగ్గర నుండి. అలాగే ఇక్కడ చూసారా, ఇంత పెద్ద బ్యాట్స్ని నేను శ్రీలంకలో గమనించాను, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే. ఓ మై గాడ్, చాలా డేంజరస్ అని చెప్తారు, ఎందుకంటే ఇదిగోండి గబ్బిరాలు ఎంత దారుణంగా ఉన్నాయో. ఒకటేమో ముడుచుకుని పడుకుంది, ఇంకొకటేమో తెరుచుకుంది, చూసారా చూడటానికి చాలా భయంకరంగా ఉంది. అది కదిలితేనే భయం వేస్తుంది నాకు. ఓ అయ్యో, అతను చూసారా అతను చేయి పెడితే చక్కగా నాకుతుంది, ఎంత పెద్దగా స్ప్రెడ్ చేస్తుందో చూడండి రెక్కలని. ఇంత పెద్ద గబ్బిలని మీరు ఎప్పుడైనా చూసారా? అసలు
చాలా ప్రమాదకరం అని చెప్పొచ్చు ఈ దెబ్బలాడు. ఎందుకంటే ఆ బోర్లు మనకి తీసుకున్నాయంటే మనకి ఏదో ఒక డిజీజ్ అనేది వస్తుంది. దెబ్బలాల నుండి చాలా రోగాలు వచ్చాయని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుండి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇది చూసారు కదా ముడుచుకుని ఎట్లా పడుకుని ఉందో. పిల్లవాడికి అసలు భయమే లేదు, ఆ బ్యాట్స్ పక్కనే తిరుగుతున్నాడు. నాకైతే వచ్చబడుతున్నాయి. అమ్మో ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ పైథాన్స్ కూడా ఉన్నాయి, రెండు రకాల పైథాన్స్. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఎస్ గుడ్, వెరీ గుడ్, నో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్, సారీ. ఇదిగోండి, చాలాసార్లు చెప్తూ ఉంటారు పైథాన్లో యెల్లో కలర్ పైథాన్ వచ్చి చాలా అగ్రెసివ్గా ఉంటుందంట, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా అడవిలో మీరు చూసుకున్నప్పుడు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిల్లవాడు చాలా ఫ్రెండ్లీగా అన్ని చక్కగా తిప్పి మరీ చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి, ఒక వండర్ఫుల్గా ఉండే ఒక బల్లి ఉంది, ఎంత పెద్దగా ఉందో లెజర్డ్. దీని పేరెంట్ అనేది ఇక్కడ ఏమీ రాసలేదు, మీరు ఒకవేళ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఈ బల్లిని ఏమని పిలుస్తారో. ఓ ఈ అడవిలో దొరికేవి అనుకుంటే ఇవన్నీ ఇక్కడ, ముఖ్యంగా ఈ బాలి దీవిలో, సముద్ర దీవిలో. అదిగోండి ఇప్పుడే మన భువని యెల్లో కలర్ స్నేక్ని, పైథాన్ని ట్రై చేస్తున్నాడు. పోనీ ఎంత పక్కన వారు ఓరి నాయనా, కింద ఉంది కీలర్, కీలర్కి. అదిగోండి స్ప్రెడ్ చేసి పెట్టమన్నా స్ప్రెడ్. చూడటానికే చాలా భయంకరంగా ఉంది. బట్ ఐ హేట్ బ్రో, యెల్లో పైథాన్ ఈస్ ద అగ్రెసివ్ వన్. బల్లికి మంచి పేరు పెట్టారు, జాన్ అంట. ఏ జాన్, హాయ్ జాన్. ఈ బ్యాట్స్ కానీ ఎవరైనా యానిమల్ పట్టుకుని చూడాలని చూడొచ్చు, అంత ఖరీదేం కాదు. 270 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు, మీద వేసుకున్నా కానీ పట్టుకున్నా సరే. ఈ లిజర్డ్ లో ఇప్పుడే నేను చూశాను, ఇదిగోండి ఎరుపు రంగు ఉంది, అలాగే ఇక్కడ పచ్చ రంగు ఉంది. ఇదిగోండి చూసారా, ఇది మొత్తం పచ్చ రంగులోకి మారిందా లేకపోతే ఇది ఇది ఉండటమే అలా ఉంటుందో, రెండు రకాలు మొత్తం. ఇక్కడ లేక్ దగ్గరే జీడిపప్పు సేల్ చేస్తున్నారు, చాలా మంచి క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి. ఇదిగోండి థ్యాంక్ యూ. పప్పు కూడా చాలా స్ట్రాంగ్ ఉంది, కరకరలాడుతుంది. థ్యాంక్ యూ, వెరీ గుడ్. మేము ప్యాకెట్ కూడా తీసుకున్నాము, మా దగ్గర 25,000 చార్జ్ చేశారు, అంటే 150 రూపీస్ అలా పడుతుంది అనుకుంటా. చూసారా అక్కడ ఎదురుగా మబ్బులతో మొత్తం ఎలాగా పైన ఉన్న కొండపైన పల్లెటూరు మొత్తం మునిగిపోయిందో, అసలు ఏం కనబడట్లేదు. ఇక్కడ నుండి దగ్గరికి వెళ్తే కానీ మనకి క్లియర్గా అబ్జర్వ్ చేయలేము. ఓ సూపర్ ఉంది కదా, ఆ చల్లని మేఘాలంతా మనకు మొహానికి తాకుతూ చాలా బాగుంది. ఈ కొండ ప్రాంతంలో అసలు ఎలాగే మేఘాలు మనకి తాకుతూ ప్రయాణిస్తున్నప్పుడు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఎంతో చల్లగా ఉంది, బ్రీజ్ తగులుతుంటే. అలాగే ఇది మొత్తం రెస్టారెంట్ చూడండి, వచ్చిన టూరిస్ట్ అంతా ఇక్కడ కూర్చొని లేక్, ట్విన్ లేక్ చూస్తూ హ్యాపీగా ఫ్యామిలీతో గడుపుతున్నారు మంచి సమయం. ఇక్కడ మనం చూస్తున్న ప్రదేశాన్ని ఉలుందాను బెరథాన్ అని పిలుస్తారు. ఇది కరెక్ట్గా లేక్ ముందు, ఇక్కడ మనం ఒక పార్క్ లాగా చూసుకుంటున్నాం కదా, మొత్తం గ్రీనరీగా ఎంత బాగుందో, చాలా అందంగా అసలు మొక్కలను పెంచడం, గార్డెన్ని మెయింటైన్ చేయడం. అసలు ఈ ముఖ్యంగా ఈ ప్రదేశం, ఈ లేక్ దగ్గర ఒక టెంపుల్ ఉంది, చాలా ప్రత్యేకమైన టెంపుల్, 1633 నిర్మించారంట. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ బొమ్మలు కూడా చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో. అప్పట్లో వీళ్ళు ఎలా నృత్యం వేసేవాళ్ళని చెప్పి వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉంటుందనేది ఈ బొమ్మలను చూసి మనం తెలుసుకోవచ్చు. చాలా బాగా నచ్చింది నాకు, ముఖ్యంగా ఈ బాలి కల్చర్ చూడండి. అదిగోండి
ఈ పసుపు రంగులో ఉన్న అమ్మాయి బొమ్మలు ఎంత బాగున్నాయో నృత్యం చేస్తున్నట్లు మనం ఇండోనేషియాలో మొత్తం అంతా వ్యవసాయం చేస్తారని చెప్పుకున్నాం కదా. అప్పట్లో 1633లో ఇక్కడ ఒక రాజు ఇక్కడ నీటి దేవత కోసం ఇక్కడ ఒక గుడిని నిర్మించారు. తను డైలీ ఇక్కడ పూజ చేసేవారంట, ఎలాంటి సమస్య రాకూడదు అన్నట్లు వ్యవసాయదారులకి, ఇలాగ ఎప్పుడు నీరు అనేది దొరుకుతూ ఉండాలి అన్నట్లు భవిష్యత్తులో ముందు ముందు కాలంలో కూడా వీళ్ళు, ఎందుకంటే అప్పట్లో మొత్తం అందరూ మనం వ్యవసాయదారులే కదా, ఫార్మర్సే కదా. అలా నిర్మించబడ్డ గుడి ఇది, కానీ చాలా అందంగా ఉంటుంది మనం లోపలికి వెళ్ళి చూసుకున్న తర్వాత. ఈ గుడి దగ్గర ఇక్కడ చూస్తున్నారుగా స్టార్టింగ్లో ఉంటుందని చెప్పానుగా మీకు, మనకి గోపురాలు ఉంటాయి కదా, ఇక్కడేమో ఇలా ఉంటుంది. ఇక్కడ అందరూ వచ్చి ముఖ్యంగా ఫొటోస్ దిగి వెళ్తారు లోపలికి. ఇది చూడండి మన ఇండియన్స్ ఎంతమంది ఉన్నారో చూసారా, మొత్తం ఆల్మోస్ట్ హనీమూన్ కపుల్స్ అలాగే ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. ఎక్కువగా తమిళియన్స్ కనపడ్డారు నాకు బాలీలో, బాగా తెలుగు వాళ్ళు ఎక్కడ కనపడలేదు కానీ చాలా తక్కువ. ఇక్కడ ఎంట్రన్స్లోనే ఈ గేట్ దాటుకుని మనం లోపలికి వచ్చేటప్పుడు ఇదిగోండి వినాయకుడు బొమ్మ ఉంటుంది. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం మండపాలు ఉన్నాయి. ఇక్కడ భక్తి రాను మహాలింగం అని చెప్పి రాసింది. ఇక్కడ ఈ గుడి లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎంత అందంగా ఉందో చూడండి వీళ్ళ నిర్మాణం కూడా. అంతా పైనంతా చూస్తున్నారు కదా ఆ గిడ్డి అనేది చాలా బాగుంది అసలు ఆ ఇల్లు నిర్మాణం కానీ ఆ గుడ్లు పైన నిర్మాణం కూడా. అలాగే చూడండి ఒక షేప్ లాగా ఫ్లోర్స్ లాగా ఓదాని మీద ఒకటి ఓదాని మీద ఒకటి ఎట్లా నిర్మించారు అప్పట్లో హిందూ టెంపుల్స్. అలాగే ముఖ్యమైనది ఇది చూడండి ఎంత బాగుందో అసలు, ఇక్కడికే వస్తారు చాలామంది. ఈ బ్యూటిఫుల్ స్పాట్ దగ్గర చాలామంది ఫొటోస్ కూడా దిగుతారు. అట్లాగే లేక్ కూడా చూడండి, మంచి ఫ్రెష్ వాటర్ లేక్ వాటర్తో ఎలా నిండిపోయి ఉందో ఇక్కడ చూసొచ్చు. మొత్తం పైన కూడా చూడండి కొండలు వెనక పక్కనంతా, ఎక్కడెక్కడో నుండి వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ఈ గుడి దగ్గర ఫోటో దిగటం కోసం. అలా లోపలికి వెళ్ళటానికి కూడా చూడొచ్చు, ఇది లేక్ లోపల ఉంటుంది. ఒక్కొక్కసారి లేక్ వాటర్లో లెవెల్ పెరిగినప్పుడు మనకి ఈ గుడి చూస్తున్నారు కదా నీటిలో తేలుతున్నట్లు అనిపిస్తుంది మనకి. ఒక చెక్కతో నిర్మించారు చూసారా అట్లాగా, ఇవ్వండి అండర్ రినోవేషన్ ఉండటం వల్ల మనకి లోపలికి ప్రవేశం లేదు ఇప్పుడు. చుట్టూతో చూడండి లేక్ ఎంత పెద్దగా ఉందో, ఇవ్వండి వెనక పక్క అంతా గుడి ఇదంతా. బాలీలో నా ఫేవరెట్ విషయం ఏంటంటే ముఖ్యంగా వీళ్ళ దుస్తులు, సాంప్రదాయ దుస్తులు ఎలా వేసుకున్నారు చూసారు కదా, పైన తెల్ల చొక్కా వేసుకుని కింద లుంగీలాగా కట్టుకొని అసలు మంచి మంచి రంగులు ఆ కలర్స్ ప్యాటర్న్స్ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నారు. మొత్తం అక్కడ చూస్తే పప్పర పనస చెట్లు ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద కాయలు. ఆ గార్డెన్ కూడా ఎంత బాగా నిర్మించారో చూడండి, కింద కూడా దారి నడిచే దారి కూడా ఎక్కడ చూసినా కూడా అందంగా నీట్గా ఉంది. ముఖ్యంగా అసలు చూడండి ఈ గడ్డి ఎలా ఉందో చాలా విచిత్రంగా ఉండి చిన్న చిన్న పూలు గమనించారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదిగోండి బట్టలు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫారెనర్స్ అందరూ రెంట్కి తీసుకొని ఇదిగోండి అందరూ రెడీ అవుతున్నారు చూసారా. అక్కడ ఒక పాప చాలా క్యూట్గా రెడీ అయ్యారు సేమ్ బాలీ అన్న అమ్మాయి లాగా, ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతున్నారు. ఇదిగోండి వావ్, లోకల్ బట్టల్లో అసలు చాలా అందంగా ఉన్నారు చూడండి మన పిల్లలు. వీళ్ళేమో కొంతమంది భారత సంతతికి చెందిన వాళ్ళు, అలాగే ఇక్కడ చూడండి వీళ్ళేమో ఫారినర్స్. ఈ సాంప్రదాయ దుస్తుల్లో అసలు మహారాణి మహారాజుని చూసినట్లే అనిపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉన్నారు అసలు వాళ్ళు. ఆ జ్యువెలరీలో కానీ అలాగే ఆ డ్రెస్సుల్లో కానీ ఆ కపుల్ బ్యూటిఫుల్గా ఉన్నారు, మెమరీగా నిలిచిపోతుంది ఈ దుస్తులు వాళ్ళకి. అదిగోండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఇలాగ వింటేజ్ వెహికల్స్ ఉంటాయి కార్స్, ఈ కార్స్ రెంటల్ తీసుకొని వీటిల్లో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. మొత్తం 3 కార్లు అయిగోండి, కనీసం 50 సంవత్సరాలు పైన ఉంటాయి. వోల్క్స్ వ్యాగన్ అంట ఆ బ్రాండ్. ఇక్కడ పల్లెటూర్లు కూడా చాలా బాగా నచ్చినాయి. వాళ్ళు నివసించే పద్ధతి కూడా చూడండి ఎలా ఉందో, మొత్తం కొండ ప్రాంతం. ఆ కొండనే చూసారు కదా స్టెప్స్ వైజ్గా చేసుకుని అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఎలా సర్వైవ్ అవుతున్నారు వాళ్ళందరూ. బంతిపూలు అట్లాగే అరటి చెట్లు కొన్ని ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. షుగర్ కేన్ ఉంది అక్కడ. ఒక పల్లెటూరు ప్రాంతంలో వెళ్తున్నాం చూడండి, ఒక మంచి ప్రదేశానికి. మొత్తం ఈ కొండల్లో అడవిల్లో చూడండి, ఇప్పుడే బామ్మగారు పొలం నుండి బయటికి వెళ్తున్నారు. చాలా బాగుంది, మొత్తం హిల్ ఏరియా కింద దిగుతున్నాం చూసారా. ఇక్కడ అందమైన ఒక వాటర్ ఫాల్ ఉంటుందంట, చాలా బాగుంటుందని చెప్తున్నారు, అందుకే మమ్మల్ని ఇటు తీసుకెళ్తున్నారు. లేకే లేకే అని చెప్పి ఒక వాటర్ ఫాల్ ఉంటుందంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట, అందుకే ఇప్పుడు సాంతం కిందకి వెళ్తున్నాం చూడండి. కొండ ప్రాంతం అంతా కిందకి దిగి ఉంటూ ఓహో
దారిలో వెళ్తూ నాకు దురియన్ ఫ్రూట్ కనబడింది, చూశారు కదా. ఇది ముఖ్యంగా సింగపూర్ లో చాలా మందికి ఫేవరెట్ ఫ్రూట్. ఇక్కడ కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు, చాలా షార్ప్ గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు. కానీ తినడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది మనకి, ఎందుకంటే బాగా దుర్వాసన వస్తుంది. అక్కడ కింద ఫారెస్ట్ లో ఏదో చెట్లు నరుకుతున్నారు అనుకుంటా, బాగా సౌండ్ వస్తుంది. చూడండి, అడవిలో నడుచుకుంటా వెళ్తున్నప్పుడు అసలు ఆ ఫీలింగే వేరు. అబ్బో, పెద్ద కొండ దిగబోతున్నాం మేము కిందకి, చాలా లోతుకి వెళ్ళాలనుకుంటా, సాంతం కింద దాకా. చూడండి అడవి ఎలా ఉందో చూస్తున్నారు కదా, మొత్తం కార్ అడవి. ఓ, అలాగే ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి, చూసారు కదా ఎట్లా ఫిక్స్ చేశారు. ఒక టేబుల్ లాగా ఫిక్స్ చేసి అక్కడ ఎక్కి అందరూ ఫొటోస్ దిగుతారు. ఈ ఉయ్యాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ ఉయ్యాల మీద ఊగుతూ అదిగోండి స్వింగ్ చేస్తూ ఆపోజిట్లో వస్తున్న వ్యూ కనపడుతుంది. ఆపోజిట్లో ఆ వ్యూనంతా ఫోటో తీసుకుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ. అదిగోండి వాటర్ఫాల్ రూట్ అటు ఉంది. ఇదిగోండి చూసారు కదా, ఇది స్టీల్ మీరు చాలా చాట్ల గమనించే ఉండొచ్చు. కిందకి ఇట్లా లోతుగా ఉందో, అయిపోయాం మేము ఆల్రెడీ. పైకి ఎక్కే వాళ్ళు రొప్పుతూ రొప్పుతూ ఎక్కుతున్నారు. ఇదిగోండి చూసారా, ఏమనిపిస్తారు ఈ ఫ్రూట్ని. అలాగే ఈ పూలు కూడా చూడండి, అడవిలో మందార పూలు. ముఖ్యంగా ఈ చెట్టు చాలా బాగా నచ్చింది, కలర్ ఎంత బాగుందో చూడండి. ఎదురు బొంగులతో ఒక బ్రిడ్జ్ నిర్మించారు, అది కూడా కొంచెం ఇరిగిపోయింది చూడొచ్చు. సైడ్ ఇవి ఉంటాయి కదా, రైలింగ్ అంటారు కదా, అలాగే చూడండి ఎలా ఉంది, అదిరిపోయింది కదా పైనుండి కొండల్లో ఉండి నీరు కిందకి ప్రవహించడం. అడవిలో పెరుగుతున్న ఈ ఆకులు చెట్లు ఎంత బాగుందో చూడండి, చాలా విస్తారంగా అనిపిస్తుంది కదా. ఈ లీఫ్ ఎంత పెద్దగా ఉందో, ఆహా భలే ఉంది కదా ఫీల్. ఇప్పుడు మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను, చూడండి ఆశ్చర్యపోతారు. ఇంతకుముందు చూసిన వాటర్ఫాల్ కన్నా ఇది అమోఘంగా ఉంది. ఓహో చూసారా, కొండల్లో నుండి పైనుండి ఎలా అసలు ఉద్రేకంగా వచ్చి కింద పడుతుందో ఆ నీరు ఉరబడి. అమ్మమ్మమ్మా, అద్భుతం అద్భుతం. వెళ్దాం ఇప్పుడు అక్కడికి వెళ్ళి, దగ్గరికి వెళ్ళి స్విమ్ చేసి ఎంజాయ్ చేద్దాం. బాగా ఆ స్పీడ్కి పడుతున్న నీరంతా వచ్చి మా మీద చినుగుల్లాగా పడుతుంది, వానలాగా. చాలా బాగా సెట్ చేశారు, ఇక్కడికి వచ్చిన టూరిస్ట్ అంతా ఎంజాయ్ చేయడం కోసం అక్కడ ఒక పూల్ లాగా ఏర్పరిచారు. అదిగోండి చూస్తున్నారు కదా, మొత్తం కొండరాళ్ళు, అది మరి న్యాచురల్గా ఏర్పడి ఉండొచ్చు. అదిగోండి పైనుండి వస్తున్న వాటర్ఫాల్ ఎలా ఉందో చూడండి. ఓహో శాంత పైనుండి చూడొచ్చు ఆ చినుగులు పైకి వెళ్ళి మళ్ళీ మా మీద వానలాగా తుప్పరలాగా పడుతుంది. అసలు ఆ పడుతున్న వేగానికి గాలి కూడా వచ్చి నన్ను తాగుతుందంటే అర్థం చేసుకోండి. చూడండి ఒకే ఒకళ్ళు స్విమ్ చేస్తున్నారు, అలాగే ఆ కొండను కూడా గమనించారా మొత్తం ఎలా ఉందో. అక్కడ చెట్లు ఆ విత్తనాలంతా వాడి అట్లాగే చక్కగా పైదాకా మొక్కలు ఎలా మొలిచినాయో. ఆ వాటర్ఫాల్ పడుతున్న వేగానికి ఇక్కడ చూడండి మొత్తం ఆ గాలికి ఎలా మొత్తం చెట్లన్నీ ఊగిపోతున్నాయి చూసారా. ఈ వెనక పక్క వ్యూ అంతా ఇలా ఉంది మాకు, మొత్తం అడవి. అలాగే నీరు అంతా పడిన నీరంతా కిందకి ప్రయాణిస్తుంది చూడొచ్చు. సూపర్ ఉంది కేవ్. అదిగోండి చూడండి పైన ఎలా ఉందో మీరే చెప్పాలి. పిల్లవాడు గట్టివాడే చూడండి, చాలా దూరం వెళ్ళాడు లోపల దాకా, అక్కడ మరి లోతు లేదనుకుంటే ఈతున్నాడు. సూపర్. అదిగోండి వెనక పక్క వ్యూ అంతా గమనించచ్చు, అక్కడ ఫోన్ కాదు రాలేదు. ఒక సగం వరకు మునుగుదాం, ఓకే తల తడపకుండా. ముఖ్యంగా బాలీలో రోడ్ల మీద నడిచేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు, ఎందుకంటే వెనక నుండి వచ్చి కానీ లేకపోతే బైక్ మీద వచ్చి కానీ
మొబైల్ కొట్టేసుకుని వెళ్తారంట. అలాగే ఎక్కడ చూసినా కూడా మనకి మసాజ్ పార్లర్లు ఉన్నాయి. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది మాకు. ఇన్నాళ్ళు తిరిగిన చాట వేరు, ఇప్పుడు తిరుగుతున్న చాట వేరు. మసాజ్ కావాలా, అమ్మాయి కావాలా అని అడుగుతున్నారు కామెడీగా ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సింగిల్గా వచ్చాను కదా నేను. మన బోనీ గారు లోపల రెస్ట్ తీసుకుంటున్నాడు, వాడికి ఏదో కొంచెం స్టమక్ అప్సెట్ అయిందంట. ఇందాక మెక్డొనాల్డ్స్ నుండి ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ చికెన్ బర్గర్ తిన్నాము. ఇవాళ ఫ్రైడే నైట్ అవడం వల్ల కొంచెం మొత్తం నైట్ లైఫ్ అంతా హడావుడి హడావుడిగా ఉంటుంది ఇక్కడ. చూడండి, మేము ఉన్న ఏరియా అంతా మొత్తం ఇటువైపు కొంచెం ముందుకు నడుచుకుంటా వెళ్తే పెద్ద షాపింగ్ మాల్, అలాగే నేనున్న హోటల్ దగ్గర నుండి ఒక మంచి ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది. అక్కడే రాత్రి ఫుడ్ కూడా తిన్నాం. మామూలు ఖరీదు కాదు, దగ్గరగా 3,500 రూపాయల పైన ఛార్జ్ చేశారు. మా ఫేమస్ హోటల్ ఆపోజిట్లోనే ఒక లోకల్ రెస్టారెంట్ ఉంది, ఇప్పుడు అక్కడే కూర్చున్నాను. ఇవ్వండి, నా ఫుడ్ కూడా వచ్చేసింది, నైట్ డిన్నరు. వాడు రాలేదు బోనీగా, ఇక నేను ఒకటే తింటున్నాను. చూడండి ఇక్కడ, చూడండి ఎంత బాగున్నాయి ఈ ఆకులు. ఇవి చూసి నేను ప్లాస్టిక్ ఆకులు అనుకున్నాను, తర్వాత చేసింది కాదు, ఇవి ఒరిజినల్. అసలు చాలా బాగున్నాయి కదా, నీళ్ళల్లో పెరుగుతుంది చూడండి, మట్టి ఏం లేదు లోపల. ఇప్పుడే నా ఫుడ్ కూడా వచ్చేసింది, చక్కగా రెడీ చేశారు. స్పైసీ లేకుండా ఉంటే నాకు ఇష్టం ఉంటుంది. కారం వేయొద్దని చెప్పాను. ఎగ్ ఫ్రైడ్ రైస్. హాయ్, హౌ ఆర్ యూ? వెరీ నైస్, వెరీ నైస్. అచ్చాయ్ అచ్చాయ్, థ్యాంక్ యూ. మంచి సరదాగా ఉంటారు ఇక్కడ వాళ్ళందరూ, ఫ్రెండ్లీగా బాగా బాలీలో చాలా వరకు. ఇక ఫుడ్ తినేసి మన రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటాను. ఇక్కడతో వీడియో ఎంజాయ్ చేస్తున్నాను. పొద్దు నుండి తిరుగుతూనే ఉన్నాం. మీకు చాలా బాగా నచ్చింది నా ప్రయాణం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.